ఈటీవలే కరోనా బారిన పడిన అనపర్తి ఎస్ఐ అలీ ఖాన్ ఈ రోజు సంపూర్ణమైన ఆరోగ్యంతో డ్యూటీకి హాజరైన సందర్భంగా స్టేషన్ సిబ్బంది పోలతో ఘన స్వాగతం పలికారు. అనపర్తి సిఐ భాస్కర్ రావు పోలమాలతో ఘనంగా సత్కరించి స్వాగతం పలికారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న లాక్డౌన్ సమయంలో అలీ ఖాన్ ప్రజలకు చేసిన సేవలు మరువలేనివి. కర్ఫ్యూ విధించినప్పుడు తన ప్రాణాలను పణంగా పెట్టి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సంయమనంతో ప్రజలను అప్రమత్తం చేస్తూ తన బాధ్యతలను సక్రమంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా కరోనా బారిన పడక తప్పలేదని, మనోధైర్యంతో జాగ్రత్తలు పాటించి ట్రీట్మెంట్ తీసుకుని రికవరీ అయ్యానని, ఆపద సమయంలో అనపర్తి ప్రజల సహకారం మరువలేనని, అందరి దీవెనలతోనే నేను ఈ రోజున బాగున్నానని ఆయన అన్నారు. కరోనా మహమ్మారి నుంచి అందరూ జాగ్రత్తగా ఉద్యోగాలు చేసేవాళ్ళం. మా పోలీసులు కూడా చాలా కష్టపడ్డారు. ఆ టైంలోనే నాకు కరోనా వచ్చింది. రావడం వల్ల కొంచెం అది ఊపిరితిత్తులకి ఎఫెక్ట్ అయ్యి కొంచెం ఆలస్యం చేశాను. రెండు మూడు రోజులు ఇదే కరో ఏముందిలే జ్వరం వస్తుంది జలుబు అని నెగ్లెక్ట్ చేశాను. దాని మీద అది ఊపిరితిత్తులు పట్టుకొని అది కొంచెం ఇన్ఫెక్షన్ అయింది. నోటి ద్వారా ఆ ఉమ్ములో రక్తం రావడం వల్ల సీరియస్ అయితే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి 11 రోజులు ట్రీట్మెంట్ పొంది అనపర్తి ప్రజల యొక్క ఆదరగమనంతో, వాళ్ళ దీవెనలతో, వాళ్ళ ఆశీస్సులతో బతికి బయటపడ్డాను. ఇప్పుడు ఆరోగ్యం బాగుంది. ఈరోజే జాయిన్ అయ్యాను, ఇంకా మెడిసిన్ వాడుతున్నాను. అలాగే మేము అనపర్తి ప్రజలందరికీ రుణపడి ఉంటాను. ఎప్పటికీను మేము అందుబాటులో ఉంటాం. పోలీసులు నేను లేనప్పుడు కూడా మానిటర్ చేసుకుని అందరితో నడిపాము. ఎవరి ప్రజలు ఏ కష్టాలు వచ్చినా సరే మానిటర్ చేసుకున్నాం. ఆ విధంగానే వచ్చే రోజుల్లో కూడా అదే కోఆపరేషన్ అందిస్తామని, అలాగే ప్రజలు కూడా వాళ్ళ దీవెనలు మాకు ఉండాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.